మరింత పరిశోధించి వారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ప్రార్థన అని మహిళలు కూడా ఒక స్వర్ణకాటమ్మ గారు హెల్ప్ చేసి ఆమె మాదిరిగా ఇంటికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో అట్లా మళ్ళీ రెండోసారి కూడా వచ్చి వైస్ చైర్మన్ గారు వాళ్ళ కమిటీ ఎంసీ మెంబర్ అందరూ కూడా వాళ్ళు గట్టించిపోయిన తర్వాత వారి వారసత్వంలో నేను కూడా పనిచేశాను కమిటీ మెంబర్గా రాష్ట్రానికి అప్పట్లో బస్సులు ఏమి లేవు తోడ్పడినటువంటి మహిళ గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి అని అప్పటికే సుభాషిని కంపెనీ పెట్టి ఈ ప్రాంతంలో మన ఏ ఊరికి ఏ ప్రాంతానికి అవసరమైన నిర్మాణాత్మక పనులు మీరు చెయ్యండి అని ఆయన 44 ఆగస్టు 9 కలిసిన మిత్రులకి చెప్తారు. ఆ రెండు ఇప్పటికీ పూర్తిగా వర్తించేది. మీరు రాయక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు, కబుర్లు చెప్పక్కర్లేదు, పాటించాలి, ఆచరించాలి. ఆచరించడం ద్వారా మనం ఏం చేస్తామో జనాలకి చెప్పాలి. అందుకే గాంధీ గారి ఫోటో కింద నా జీవితమే సందేశం, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని పదే పదే చెప్పుకుంటాం. ఆయన ఎట్లా జీవించారో మనం తీసుకోవాలి అని అదే పద్ధతిలో మీరు అబద్ధం ఆడరాదు అని చెప్పడంతో పాటు అబద్ధం ఆడకుండా ఉండాలి. అలాగే దూషించకూడదు అని చెప్పకుండా అని చెప్పడంతో పాటు మనం కూడా దూషించకూడదు. అదే పద్ధతిలో అహింసాత్మకంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయండి. రెండవది